ఉప్పు చేప ఉప్పు చేప పాఠం పేరు సహజంగా ఈ ఉప్పు చేప అంటే పేదవాడి ఆహారం అది ఎందుకంటే డబ్బు ఉన్నవాడు ఎవడో కూడా ఉప్పు చేప తినడం లైవ్ చేప తింటాడు అంటే బ్రతుకున్న చేప కానీ పేదవాడు చేప చనిపోయి ఉప్పులో ఊరబెట్టి ఎండలో ఎండబెడితే అది ఉప్పు చేప అవుతుంది అంతే కదా ఇది మనకు తెలిసిన ఉప్పు చేప ఉప్పు చేప అనేసరికి మనకు గుర్తొచ్చేది సముద్రపు ఒడ్డున ఎండబెట్టే చేప కానీ మరొక విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి ఉప్పు చేప అనే పేరు పెట్టడంలో చేప బ్రతికే నీరు సముద్రం ఉంది చూసారా సముద్రపు నీరు ఎలా ఉంటుంది ఉప్పుగా ఉంటుంది అంటే అది ఉప్పులో బ్రతుకుతుంది ఉప్పులోనే పుట్టింది ఉప్పులోనే చస్తుంది అంతే కదా అంటే దాని చుట్టూ ఉన్నది ఉప్పు వాతావరణం చేప చుట్టూ ఉన్న ప్రపంచం ఏంటది ఉప్పు వాతావరణం కనుక ఉప్పు నీటిలో ఉన్న చేప ఉప్పు చేప అనకూడదా ఉప్పు నీటిలో ఉన్న చేప ఉప్పు చేప ఇంతకీ దీని పరమార్థం ఏంటి అనేది మనం ఆలోచిస్తే దేవుడు చేసిన సకల కోటి ప్రాణులలో చేప అనేది కూడా అది ఒక జీవి సముద్ర జీవి చేపకున్న ప్రాముఖ్యత ఏంటంటే అది నీటిలో బ్రతుకుతూ తన చుట్టూ ఉన్న ఉప్పు వాతావరణాన్ని తన శరీరంలోనికి ప్రవేశింపనియకుండా గొప్ప నియంత్రణ శక్తి కలిగినది చేప ఏమండి చేపకున్న గొప్ప పరిస్థితి ఏంటంటే తన శరీరంలోనికి ఉప్పు రానివ్వదు ఉప్పు దానాన్ని ఏమంటే చేపలు మనం వండుకొని తినేటప్పుడు చేపల కూరలు ఉప్పేసుకుంటామా ఎలాగ చేప సముద్రంలోంచి వచ్చింది కాబట్టి ఉప్పేయమా కూరలు ఉప్పేస్తాం ఎందుకు వేయకపోతే చేప ఎలా ఉంటుంది ఏమండి చేప ఎలా ఉంటుందండి చప్పగా ఉంటుంది అది మరి ఉప్పులో పుట్టి ఉప్పులో పెరిగి ఉప్పులో చచ్చిపోయిన ఈ చేప ఎందుకు దాని శరీరం అంతా చప్పగా ఉంటుంది మనం మట్టిలోంచి పనిచేసి అనుకోండి మన ఒళ్ళంతా ఎలా ఉంటుంది మట్టి మట్టిగా ఉంటుంది ఉండదా మట్టి అయిపోతుంది ఇక బాగా రద్దీగా మరి దుమ్ము దూరులో పనిచేసిన తర్వాత మీరు దగ్గండి దగ్గి ఉమ్ము వస్తే ఏమొస్తుంది వస్తుంది తెలుసా అందులోంచి ఎర్రగా వస్తుంది అందులో ఎందుకంటే ఎంతో దుమ్ముని పీల్చేసాం మనం లోనికి ఎంతో ధూళిని మనం మింగేసాం కనుక అది ఈ గొంతుకు చుట్టూ పొరగా వ్యాపించినప్పుడు దాన్ని మనం లోన్ నుంచి బయటికి తీసి ఉమ్మినప్పుడు అందులో నుంచి డస్ట్ బయటకు మనకు కనబడుతుంటుంది మనమే దూరిలో ఉన్నప్పుడు ధూళి మన శరీరంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఏమండి ఈరోజు స చలి ఉందనుకోండి ఈ చలి వల్ల మన శరీరం అంతా ఉణిగిపోతుంది ఎందుకంటే చల్లదనం లోనికి వెళ్ళిపోతుందని చాలామంది చోలుకు పెట్టుకున్నారు అవి చలిని నియంత్రించడానికి ఎంత నియంత్రించినా పీల్చే ఊపిరి ద్వారా చలగా లోనికి వెళ్ళిపోతుంది మంచు లోనికి వెళ్ళిపోతుంది అంటే బయట వాతావరణాన్ని ఈ శరీరం నియంత్రించలేకపోతుంది నియంత్రించడం అంటే ఆ బయట వాతావరణంలో జరుగుతున్న మార్పులను ఇది ఎదుర్కొనలేకపోతుంది అందుకే చాలామందికి జలుబులు చేసేస్తాయి జ్వరాలు వచ్చేసాయి ఏమండి రోగాన్ని బారిన పడిపోతున్నారు అంటే మన శరీరానికి ఏమండి నియంత్రించే నియంత్రణ శక్తి తగ్గింది లేదు అంతగా ఎందుకంటే చుట్టూ మన వాతావరణం అదే ఉంది కాబట్టి కానీ చేపకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా దాని చుట్టూ సముద్రం నీరంతా ఉప్పగా ఉన్నా దాని శరీరంలోనికి ఒక చుక్క నీరు మాత్రం కూడా ఉప్పుదనం అనేది చేరకుండా చేప చప్పగానే ఉంటుంది అది ఇది విశేషం ఏంటండి అని మీరు అనుకోవచ్చు విశేషమే ఎందుకంటే ఈ ప్రకృతిలో మనం చాలా వాటిని చూసి నేర్చుకునవలసిన సంగతులు ఉన్నాయి ఈ ప్రకృతిలో మనం చూసి నేర్చుకోవాలని దేవుడు చాలా జీవరాశులను దేవుడు చేశాడు దేవుడు చాలా జీవరాశులను అందుకే చేశాడండి ఎందుకంటే అవి ప్రకృతిలో భాగం ఆ జీవరాశులు ప్రకృతిలో భాగం అవి మరి వాటిని మనం చూసేటప్పుడు మనకి ఏం కావాలి ఏం కలగాలి అంటే మనకు జ్ఞానం రావాలి పంతొమ్మిదవ కీర్తన మొదటి వచ్చిన నుంచి మనం ఆలోచిస్తే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది పగటికి పగలు బోధ రాత్రికి రాత్రి జ్ఞానం అంటున్నాడు చూడండి అంటే ప్రకృతిలో దేవుడు చేసిన ఈ సృష్టిలో జ్ఞానాన్ని దాచాడు దేవుడు అందుకే చదివించను అన్నమాట పగటికి పగలు బోధ రాత్రికి రాత్రి జ్ఞానము అన్నాడు అంటే దేవుడు చేసిన ఈ సృష్టిలో ఏముందండి జ్ఞానం పెట్టాడు జ్ఞానాన్ని దాచాడు ఆ జ్ఞానం ఎవరికి జంతువులకు కాదు ఆ జ్ఞానం పక్షులకు కాదు మనకి మన కోసం జ్ఞానాన్ని దాచాడట భద్రపరిచారట దేవుడు ఏంటి ఆ జ్ఞానం అదేనండి చేప బ్రతుకులు ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటి తన చుట్టూ ఉప్పు వాతావరణం ఉన్నా అది ఆ ఉప్పులోనే గాలి పీల్చుకుంటూ ఉప్పులో ఉన్న ఆహారాన్ని తింటూ అవునా అది ఏం ఆహారం తింటుంది బయటకు వచ్చి నేల మీద తినేసి లోనికి వెళ్తుంది మళ్ళీ నీటిలోకి వెళ్ళదే ఆ సముద్రం అడుగు భాగంలో ఉన్న ఆకులను లేదా దానికన్నా చిన్ని చేపలను అది తింటూ ఉప్పు వాతావరణంలో ఉన్న ఆహారాన్ని భుజిస్తూ అది ఏం చేస్తుంది అది ఉప్పుని నియంత్రిస్తుంది అంటే ఉప్పు ధనం తన శరీరానికి తాకకుండా తను తాను ఉప్పు వాతావరణం నుంచి కాపాడుకుంటుంది కాపాడుకుంటుంది అది అది మనం నేర్చుకోవాలి దాని నుంచి అది మనం తెలుసుకోవాలి దాని నుండి అందుకే ఒక మంచి మాట యోగు గ్రంథంలో అన్నాడు యోగు గ్రంథము పన్నెండవ అధ్యాయము యోగు గ్రంథం పన్నెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చూడండి యోగు గ్రంథం పన్నెండో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినలు అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును దేని విచారించమండి మృగములు మృగములు అంటే అందులో ఒక తోడేలు ఉంది నక్కు ఉంది ఇవన్నీ మృగాలు మృగములను విచారించుము అవి నీకు బోధించును ఎగిరే పక్షులను చూస్తావా అవి నీకు తెలియజేయును భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధ చేస్తుందట సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించను అంటే చేప కూడా వివరిస్తుందండి చేప కూడా బోధ చేస్తుందండి మనకి ఆ చేపకు లేదు అనుకుంటున్నావా నువ్వు ఎంతసేపు చేపను ఎక్వేరియంలో పెట్టి అబ్బాయి బలే నోరిపుతుందండి అని అనుకుంటున్నావా అబ్బాయి బలే తిరుగుతుందండి రంగురంగులుగా అనుకుంటున్నావా అది నీకు బోధ చేస్తుంది అది నీకు బోధ చేస్తుంది ఆ బోధ నువ్వు గ్రహించగలిగితే నువ్వు దేవుని కుమారుడు అనిపించుకుంటావు దేవుని కుమారుడికి బోధ చేసే బోధను దేవుడు ప్రకృతిలో పెట్టాడు అందులో ఉప్పు చేప ఒకటి ఉప్పులో తిరిగే చేప ఆ చేప తన బ్రతుకును ఎంత చక్కగా కాపాడుకోగలుగుతుందని మనం ఆలోచిస్తే చేప వివరిస్తుంది అని మనం చదివాం కదా ఏమండి ఏం చదివా మన చివరి మాట సముద్రంలోని చేపలను నీకు దానిని వివరించును అంటే చేపల దగ్గర జ్ఞానం ఉందా చేపల దగ్గర జ్ఞానం ఉందా ఎందుకు లేదండి ఒక చేప దగ్గర జ్ఞానం ఉంది మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం అదే ఉప్పు వాతావరణంలో పెరిగిన చేప చప్పగా ఎలా మారగలుగుతుంది తన బ్రతుకుని ఎలా కాపాడుకోగలుగుతుంది అన్నది మనం ఆలోచిస్తే మన బ్రతుకుగా అది ఒక పాఠం నేర్పిస్తుంది మన బ్రతుకు ఒక పాఠం నేర్పిస్తుంది ఏంటి ఆ పాఠం ఏంటో తెలుసా ఆ పాఠం ఈరోజు సమాజంలో ఎందరో చెడిపోయిన వాళ్ళు అక్రమకారులు దుర్మార్గులు చెడ్డవారు వీళ్ళంతా ఉన్నారు ఏమండి సమాజంలో మంచివాళ్ళు ఉన్నారు ఈరోజు లోకంలో ఎక్కడ చూడండి చెడిపోయిందండి లోకం వ్యవస్థలు చెడిపోయండి ఒక పోలీ పోలీసు వ్యవస్థ సరిగా లేదు ఒక న్యాయ వ్యవస్థ సరిగా లేదు ఒక రాజకీయ వ్యవస్థ సరిగా లేదు ఒక విద్యార్థి ఒక విద్యాశాఖ సరిగ్గా లేదు ఏ శాఖ బాగుంది చెప్పండి ఏ వ్యవస్థ బాగుంది చెప్పండి ఏ వ్యవస్థలోనూ అవినీతి లేనిది లేదండి ఏమంటే అవినీతి లేనిది పలానా ఉందని చెప్పండి ప్రపంచంలో అవినీతి లేని చోటు పలానా దగ్గర ఉందని మీరు చెప్పండి లేదర్రా చివరికి ఈ అవినీతి అనేది ఈ అక్రమం అనేది ఈ చెడు అనేది చివరికి పసిపిల్లలు చదువుకునే బడులలో కూడా చేరిపోయింది బడులలో కూడా పిల్లలు చెడిపోతున్నారు బడికి వెళ్ళి మన పేద పిల్లలు ఏమి నేర్చుకున్నారు చదువు కాదు చదువుకున్న ముందు నేర్చుకునేది బూతులు అవునా ఇంటి దగ్గర మనం ఎంత అసలు బూతులు ఆడకపోయినా మనం వాళ్ళని గద్దించినా తిట్టినా ఇంటికి వాళ్ళు వాళ్ళు బడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు నేర్చుకునేది ఏంటి తోటి స్నేహితులతో ఎందుకంటే అందరి తల్లిదండ్రులు నీలా ఉండరు కదా అందరి తల్లిదండ్రులు నీలా భక్తిగా పెంచరుగా భార్యను ఎదురుకుండా బూతు మాటలు తిడతాడు భర్త ఏమండి పిల్లలు ఎదురకుండా బూతు మాటలు మాట్లాడుతుంటారు అప్పుడు పిల్లాడు నేర్చుకుంటాడు వాటన్నిటిని విని వాడు ఏం చేస్తాడు అక్కడ మాట్లాడు బడికి వచ్చి తోటి పిల్లాడి దగ్గర తోటి విద్యార్థి దగ్గర మాట్లాడతాడు ఒరే ఈ మాట మాట్లాడరా మా నాన్న మా అమ్మని మా నాన్న ఈ మాటతో తిట్టాడు రా అది తిట్టని సంగతి వాడికి తెలుసు కనుక కోపం వస్తే తోటి విద్యార్థిని అదే తిట్టు తిడతాడు వీడు బడిలో కూడా బాగాలేదర్రా ఈరోజు చిన్న వ్యవస్థ కూడా పసిపిల్లల వ్యవస్థ కూడా పాడైపోయింది ఎందుకు ఎందుకు సమాజంలో మంచి కరువైంది కాబట్టి మంచిని నేర్పించేవారు కరువయ్యారు కాబట్టి ఏమండి సమాజంలో ఎక్కడ మంచిని ఉత్పత్తి చేద్దామని అనుకున్నా ఏదండి ఆ ముసలోడు ఆ లోక్పాల్ బిల్లుని కోసం ప్రవేశపెట్టడానికి ఎన్నిసార్లు చేస్తున్నాడు చెప్పండి ఎవరు అన్నా హజారే హజార్ బార్ ఎన్నిసార్లు ఎన్నిసార్లు చేసినా అన్నా హజారే బిల్లు పాస్ చేయనివ్వట్లేదు పాస్ చేసినా దాంట్లో ఎన్నో సవరణలు వాళ్ళకి వర్తించకుండా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళ పార్టీలకు అన్యాయం జరగకుండా అందుకే మిగతా ఈరోజు ప్రతిపక్షాలు ఒప్పుకోవట్లేదు ఇలా బిల్లు పాస్ చేస్తే మాకొద్దు అంటే అక్రమాన్ని తొలగించడానికి ఎన్ ఎన్ని మంచి బిల్లులు పాస్ చేద్దాం అనుకున్నా వీళ్ళు పాస్ చేయనిస్తారా దుర్మార్గులు వాళ్ళంతా కూడా ఎన్ని వచ్చినా ఎన్ని ప్రవేశపెడదాం అనుకున్నా ఎంత బాగు చేద్దాం అనుకున్నా చెయ్యనివ్వరు కారణం వ్యవస్థ చెడిపోయింది వ్యవస్థ చెడిపోయిందండి ఒకప్పుడు మనం అనుకున్నాం నేరాలు బయట జరుగుతున్నాయి అనుకున్నాం బయటే హంతకులు ఉన్నారనుకున్నాం బయటే దోపిడి దొంగలు ఉన్నారనుకున్నాం బయటే చెడ్డవారు ఉన్నారనుకున్నాం కానీ బయట నేరాలు చేసేటప్పుడు వాళ్ళని బంధించి చరసారులు వేసినప్పుడు వాళ్ళంతా తెల్లబుదుస్తులు ధరించి అంకెలతో తెల్ల తల మీద వాళ్ళు ఏమండి శాంతి కాముకుడైన నెహ్రూ లాగా లేదా జవహర్ లాల్ నెహ్రూ లాగా తెల్ల పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళంతా పవిత్రులా అలాగైతే ఎందుకండి మొద్దుసీను చంపేశారు ఎక్కడ జైల్లో సంరక్షణ జైల్లోనే ఒక హంతకుడుగా ఉన్నవాడు జైలులో ఉన్నవాడు హత్య చేశాడు అంటే వ్యవస్థ బాగుందా చెప్పండి వ్యవస్థ బాగలేదండి అమ్మో రోగం అమ్మో రోగం అమ్మో రోగం అనుకుని హాస్పిటల్కి పరిగెట్టారు అనుకో హాస్పిటల్ నిండా రోగాలే డాక్టర్కి జబ్బు నర్సుకి జబ్బు ఏమండి వాళ్ళే జబ్బుతో బాధపడితే ఇంక నీకు ఏం వైద్యం చేస్తారు చెప్పండి వాళ్ళు ఏం వైద్యం చేస్తారు అంటే సమాజం అంతా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయిందర ఒక రంగంలో కాదు అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో అన్యాయం అవినీతి అక్రమం భయంకరంగా చోటు చేసుకుంది అలా చోటు చేసుకోవడానికి గల కారణం ఏంటి మనిషి తన్ను తాను చెడు నుంచి నియంత్రించుకోలేకపోతున్నాడు కదా మనిషి తన తను తాను చెడు నుంచి కాపాడుకోలేకపోతున్నాడు ఎందుకు కాపాడుకోలేకపోతున్నాడు అది వాడి చేతకాని తనవా తను తాను మనిషి ఎందుకు కాపాడుకోలేకపోతున్నాడు కాపాడుకోగలగాలి కాపాడుకోగలగాలి కాపాడుకోనగలిగే సమర్థుడు మనిషి ఏమిటి లంచం తీసుకోకుండా మనిషి ఉండలేడా చెప్పండి నీకు ప్రభుత్వం జీతం ఇస్తుంది నువ్వు చేస్తున్న ఉద్యోగానికి ప్రభుత్వం న్యాయబద్ధంగా జీతం ఇస్తుంది జీతంతో బతకలేవు నువ్వు కొద్దు వీడు బతకకూడదు బతకగలడు ఎందుకంటే ప్రతిసారి ఏమంటారు దాన్ని ఈరోజు ఉన్న కరువు బాన్ని పెంచుతుంటారు దాన్ని టిఏ డిఏ పెంచుతుంటారు కారణం లోన మార్కెట్లో రేట్లు పెరుగుతున్నప్పుడు నీకు జీతాన్ని కూడా పెంచుతున్నారే మరి వాటితో తృప్తి పొందలేవా పొందడు వాడు గడవడానికి వాడు బ్రతుకు గడవడానికి వాడు కుటుంబం గడవడానికి నెలకు పదిహేను వేలు సరిపోతాయి కానీ వీడికి పదిహేను లక్షలు కావాలి పదిహేను వేలతో సర్దుకోడు వీడు అందుకేం చేస్తాడు అవినీతికి పాల్పడతాడు అక్రమానికి పాల్పడతాడు ఎదుటివాడు వాడు కొంపను ముంచుతాడు అంతే కదా ఒక దగ్గర ఎంత మట్టి వచ్చిందంటే ఎక్కడో దగ్గర గొయ్యి పెట్టాడు అనమాట అంతే కదా ఒక దగ్గర కుప్పగా మట్టి కనబడుతుందంటే ఏమనుకోవాలి మనం ఎక్కడో తవ్వేసరి మట్టిని నీ దగ్గర లక్షల లక్షలు పోగయ్యి అంటే ఎక్కడో దోచేసావు నువ్వు ఈరోజు జగన్ దోచుకోలేదా ప్రజల మధ్య రాత్రి పగలు తిరిగినంత మాత్రాన దోపిడీ దొంగ కాదు అనుకున్నారా మీరు ఏమండి రాజశేఖర రెడ్డి బాగా సంపాదించి పెట్టాడు ఈరోజు రాజకీయాలు ఉన్న ప్రతి నాయకుడు ఎవడ నాయకుడు అండి ఎవడో నాయకుడు కాదు ఎవరు నాయకులు కారణ నాయకులైనందుకు వాళ్ళంతా కూడా పేదలుగా కనబడాలి ప్రజలకు వాళ్ళకున్నది అర్పించేవాళ్ళుగా కనబడాలి కానీ వీళ్ళు ఏంటండి ప్రజల దగ్గర దోచుకోవడానికి వస్తున్నారు వాడు పార్టీలో చేరేటప్పుడు ఒక సామాన్యుడిగా వస్తాడు కానీ పార్టీలో చేరిన తర్వాత ఓ కోటీశ్వరుడిగా మారిపోతున్నాడు వాడు ఎందుకు ప్రజాసేవ చేయడానికి ప్రతి వాడు కద్దరు దోచలు ఎందుకు ధరిస్తున్నాడో తెలుసా ప్రజలకు మంచి చేయడానికి కాదు పార్టీ టికెట్ చిరంజీవికి ఎందుకు అలా కోటి రూపాయలు కట్టారు కోటికి పది కోట్లు సంపాదించడానికి పది కోట్లకు వంద కోట్లు సంపాదించడానికి అంతేగాని ప్రజాసేవ కాదు సేవే మార్గం ప్రేమే లక్ష్యం అన్న చిరంజీవి తిప్పేశాడు అవునా ఇంకేం సేవ ఇంకేం సేవ అండి కనుక వీళ్ళంతా ఏదో దేశాన్ని ఉద్ధరించేస్తారు దేశోద్ధారకులు రాష్ట్రోద్ధారకులు అనుకుంటే పొరపాటారా కారణం వాళ్ళలో అవినీతి కూరుకుపోయింది వారి నర నరాల్లో అవినీతి 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 ఉంద్రా సేవ చేయడానికి డబ్బు ఎందుకయ్యా కయ్యా పార్టీకి ఫండ్ అవసరమా మీరు చెప్పండి నేను ఒక పార్టీ పెట్టానండి ఈ పార్టీకి ఫండ్ ఎందుకు నువ్వు సేవ చేయాలనుకుంటే డబ్బుతోనే కాదు నీ చా నీ కాళ్ళు ఏం పోయాయి నీ చేతులు ఏం పోయాయి సినిమాలో తుడ్డం కాదు చీపురు పట్టుకొని సినిమాలో చిరంజీవి దుడిశారు చీపురు పట్టుకొని ఏది మా నాయకుడు అయిన తర్వాత అక్కడ దుడిచాడు ఏమి చూడండి చూపించండి మెగాస్టార్ నటనలోనే మెగాస్టార్ జీవించడంలో మెగాస్టార్ కాదు నిజంగా మున్సిపాలిటీ మినిస్టర్ అయినందుకు ప్రతి దొడ్డిని కడిగించాలి వాడితో అప్పుడు మున్సిపాలిటీ మినిస్టర్ అని చెప్పాలి చేస్తాడా ఏమండి వీధిలో ఉన్న ప్రతి మరుగుదొడ్డిని కడిగించేవాడే మున్సిపల్ మినిస్టర్ అయితే చేస్తాడా ఎవడన్నా చెయ్యడు దొంగడు ప్రజలకు సేవ చేసేవాడేనండి మినిస్టర్ అన్నాడు అందుకే ప్రభు మహానుభావుడు మురికి పాదాలు పట్టుకున్నాడండి ఏమంటే పాదాలు మనం శుభ్రంగా ఉంటే మురిగ్గా ఉంటాయి ముందు పాడైపోయే పాదాలే ఎందుకు ఎక్కడ లేనో ఎక్కడ పడితే అక్కడ తిరుగుదాం కాబట్టి ఎక్కడ లేని క్రిములు అనే పాదాలకే ఉంటాయి అందుకే ఇంట్లోకి వచ్చాడు కాలు కడుకొని రమ్మంటారు ఎందుకు క్రిములు ఉంటాయని దానికి చెప్పులు బయట పెడవమంటాం అలాంటి పాదాలు పట్టుకున్నాడు అండి మహానుభావుడు యేసుక్రీస్తు చేతులతో దోనిలో నీళ్లు తీసుకున్నాడట ఒక టవల్ నడుము కట్టుకున్నాడట శిష్యుల దగ్గరికి వెళ్ళి కూర్చోమన్నాడట కుర్చీ మీద నీ పాదాలు పళ్ళంలో పెట్టానడట ఏమండి ఎందుకు కడిగాడు ఆయన ఉప్పు చేప కనుక ఆయన తను తాను నియంత్రించుకున్నాడు ఈ దిక్కుమైన సమాజం నుంచి అప్పుడు ఈ సమాజంలో చెడు లేదా ఏసుక్రీస్తు కాలంలో సమాజంలో చెడిపోయి లేదండి భయంకరంగా చెడిపోయింది అలాంటి చెడిపోయిన సమాజంలో కూడా నేనేదో పెద్ద గొప్పవాడిని ఉద్ధరించేవాడిని దేశోద్ధారకుడిని అనుకోలేదు తను నిజంగా సేవకుడిగా కనుపరుచుకున్నాడు సుశీల పాదాలను కడిగాడు మీరు కూడా ఇలా కడగండి మీ సహోదరుల పాదాలు అని చెప్పాడు అదండి నాయకత్వపు లక్షణాలు మరి ఈరోజు అంటే ఇదంతా ఏంటి అవినీతి అవినీతి సామ్రాజ్యం అవినీతి సామ్రాజ్యం రామ్ దేవ్ బాబా ఈ మధ్య నోరు తగ్గించాడు కదా గతంలో రామ్ దేవ్ బాబా మాట కరిసేవాడు ఎందుకు ఈ మధ్య అదే పట్టాడించేవాడు అని చెప్పారు కదా మొన్న ట్విస్ట్ చేసేవాడు ఈ మధ్యలో ఎందుకు ఆడించట్లేదు బాగా విదేశాల నుంచి డబ్బు అవుతుంది రామ్ దేవ్ బాబాకి ప్రభుత్వం కన్నేసింది నువ్వు మా మామే తిరుగుబాటు చేస్తావు నువ్వు ఎందుకంటే అధికారులు ఉన్నారు కదా అధికారి యంత్రాంగం వాళ్ళంతా కూడా నీకు వస్తున్న డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తున్నా లెక్కలు చెప్పా అన్నారు అంతే సైలెంట్ అయిపోయాడు హా బాబా వేసుకునేది ఒక కాషాయ వస్త్రం కానీ వాడికి డబ్బు కావాలా బాబాలకు కూడా డబ్బులు కావాలి ఏమండి సత్యసాయి బాబా ఖజానాలో ఎంత ఉందటండి కోట్లు ఏమండి నువ్వు దేవుడు కదయ్యా నీకెందుకయ్యా డబ్బులు కట్టలు కట్టలు నీ దగ్గర ఎందుకయ్యా నువ్వు మాటతో అందరికీ ప్రజలకు మేలు చేసేవాడివి నీ మాటతో ప్రజలు ఆకలి తీర్చేవాడు నువ్వు మాటలతో వర్షాలు కురిపించేవాడు మాటలతో నేల పండించేవాడు నీకెందుకు కట్టలు ఏసుక్రీస్తు దగ్గర ఎక్కడ మీరు చూసారా బైబిల్లో ఏమండి యేసుక్రీస్తు దగ్గర అసలు డబ్బులు లేవు రూపాయి కూడా ఉండేది కాదట నువ్వు పన్నెందుకు కట్టవంటే యేసుక్రీస్తు అన్నాడట ఎవరి దగ్గరైనా ఒక శక్తులు ఉంటే ఇమ్మన్నాడట ధ్యానారం అంటే ప్రభువు దగ్గర ధ్యానారం కూడా లేదా ఏంత జోబులు ఉంటుంది కానీ నా దగ్గర ధ్యానారం ఉందని చెప్పి చూపించవచ్చు కదా యేసుగురి ధ్యానారం తన దగ్గరని తీసాడా ఎవరి దగ్గర ధ్యానారం ఉంటే ఇమ్మనాడా ఏమండి డబ్బులు లేవండి ఆయన దగ్గర ఆయన డబ్బులతో పని ఏంటండి నిజమైన సేవకుడు కాబట్టి ఉత్తముడు కాబట్టి గొప్పవాడు కాబట్టి చిల్లర పైసలు కూడా మహానుభావుడి దగ్గర లేవండి అతను గొప్పవాడు అతను నిజంగా ఉన్నతుడు డబ్బు కోరుకునేవాడు కాడు డబ్బుల కోసం కకృతుపడే నీచుడు కాడు ఆయన అందుకే తన మాటలలో ఒకటే మాట చెప్పాడు బేదలకు సువార్త ప్రకటించుటకే నేను వచ్చానన్నాడు బేదలకు సువార్త మానం తెలుపటికై వచ్చాను ఎందుకంటే నా మాట డబ్బున్నాడు ఎవడు వెండో ఒక ధనవంతుడు వచ్చాడట ప్రభువా నేను నిన్ను వెంబడించేయాలనుకుంటున్నాను వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ వచ్చేమంటావా నన్ను అన్నాడు వచ్చేయ్ నో ప్రాబ్లం రెడీ కానీ నువ్వు ఒక్క పని చేయలు వచ్చేసేటప్పుడు నీ దగ్గర చాలా డబ్బు ఉంది అదంతా పేదలకు ఇచ్చేసిరా అన్నాడు అప్పుడు ఏం చేశాడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడట వాడి దగ్గర డబ్బు ఎక్కువ ఉండడం వల్ల డబ్బు ఇచ్చిమంటావా ఏదో చుట్టూ తిరిగితే ఒక పేరు వస్తుంది పాపులారిటీ వస్తుంది పది మంది మధ్య గుర్తింపు వస్తుంది ఏమండి జైశాలి గారు కూర్చుని వేదిక మీద అందరు ఎందుకు కూర్చోాలనుకుంటారు మమ్మల్ని కూడా జనాలు గుర్తిస్తారు మమ్మల్ని కూడా జనాలు గుర్తించాలి మేము కూడా గొప్పలో ప్రజలకు తెలియాలి గుర్తింపు కోసం చేయకూడదారా అప్పుడు మీరు బైక్ రారు మీరు గుర్తింపబడరు దేవుడు గుర్తించాలి దేవుడు గుర్తిస్తేనే ఎదుగుదల దేవుడు గుర్తిస్తేనే గొప్పవాళ్ళం అవుతాం మనం మరి గుర్తింపు కోరుకుంటున్నారా ఎలాంటి గుర్తింపు కోరుకుంటున్నారు గుర్తింపు కోసం ఏసు వెనకాతలు రావాలనుకున్నాడు డబ్బున్నవాడు ఉన్నవాడు పంచేయి ముందు డబ్బున్నాడు పంచేయి జక్క చెట్టు ఎక్కాడు పాపం ఏసు దగ్గరికి వెళ్ళాడు ఏం జక్కయ్యా నా కోసం చదువుతున్నా అవును ప్రభా నీ కోసం చూస్తున్నాను ప్రభు మా ఇంటికి రావాలను వస్తాను కానీ నీ దగ్గర ఉన్న డబ్బు అంతా పేదలకు పనిచేస్తాను అడిగాడు అయ్యో నువ్వు రావాలే ప్రభా నీ పాద నా ఇంట్లో పెట్టాలి కానీ నా కొన్నదంతా ఇచ్చేస్తాను అన్నాడు వెరీ గుడ్ నువ్వు అన్నావు కదైతే నీ ఇంటికి వస్తాను అన్నాడు అందుకే వెళ్ళాడు ఇంటికి వెళ్ళాడా వెళ్ళాడు పంచాయి ఏసు వచ్చిన ఆనందంలో బాబు డబల్ రెండంతలు మూడంతలు ఇచ్చారట అప్పు తీసుకునే వాళ్ళ దగ్గర అదండి అంటే ఈ లోకంలో ఉన్న మలినాన్ని కడిగేశాడు ఏసుక్రీస్తు జక్కయ్యలో ఉన్న మలినాన్ని కడిగేశాడు డబ్బు కాదు ప్రధానం దేవుడు కావాలి దేనికి కక్తి పడతాడు చెప్పండి డబ్బు కోసం ఆశపడినవాడు దేనికి లంచాలు కోరుకుంటాడా అసలు డబ్బులే కాతరు చేయలేమన్నాడు స్థలాలు కోరుకుంటాడా సుఖభోగాలు కోరుకుంటాడా కోరుకోడండి ఉన్నదంతా అడ్జస్ట్ అయిపోతాడు ఎవడు అడ్జస్ట్ అవ్వడు ఎవడు అడ్జస్ట్ అవ్వడు సుఖపడినోడే అడ్జస్ట్ అవ్వడు సుఖమరిగిన వాడే అడ్జస్ట్ కాలేడండి నిజంగా మన పిల్లలు చాలామంది చాలామంది ఆ ఇంట్లో పరుపుకోవడానికి మంచి మంచి మంచాలు ఉన్నాయారా వాళ్ళకి మంచి క్లోజ్ డోర్స్ ఉన్నాయి చక్కగా యూఫోమ్ పరుపులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడికి మీకు ఏం పట్టిందరా ఆ గడ్డిలో పడుకోవడానికి చాలామంది ఆ గడ్డిలో పడుకున్నారు ఆ చెక్క మంచాల మీద పడుకున్నారు ఈ భయంకరమైన చలిలో ఎందుకు పది రోజులు బాధపడ్డారు కారణం మంచితనం వాళ్ళలో ఉంది పడ్డానికి వాళ్ళు ఇక్కడ రాలేదు ఈ పండగ సీజన్లో ఎంతో మంది అల్లుళ్ళు వస్తారు ఇంటికి కూతుర్లు వస్తారు లేదా మన ఇంటికి వెళ్ళొచ్చు పలకరింతలు చేసుకోవచ్చు ఆనందంగా బ్రతకొచ్చు పిండి వంటలు చేసుకోవచ్చు కలిసి సుభోజనం చేయొచ్చు అందరం కానీ మనకెందుకండి ఈ కష్టం ఏటర్ని ప్రతి సంక్రాంతి పూట మీరు ఎప్పుడు ఉండరు ఒక సంవత్సరం కాకపోయినా ఒక సంవత్సరం కొత్త వాళ్ళని ఇంటికి వెళ్ళచ్చు కదా పిలం ఎందుకంటే ఎందుకు పిలాలి లోకాచారం మనకొద్దు దేవుని జ్ఞానం నేర్చుకోవడానికి నేను వెళ్ళిపోతున్నాను పండగ చేసుకోవడానికి కాదు నిజంగా పిల్లలందరూ చాలా కష్టపడ్డారా ఎంతో చలికి వచ్చారు ఎంతో బాధకు వచ్చారు ఎంతో భయంకరమైన రోగాలకు వచ్చారు కారణం ఈ ఇక్కడికి వచ్చారు కాబట్టి మేము అలా పెంచాం కాబట్టి మిమ్మల్ని మిమ్మల్ని అలా నేర్పుతున్నాం కాబట్టి మీకు అలాగ అదే సెమినార్ అనేసరికి ఒక్కొక్కరికి ఏసీ గది అని అనుకోండి అప్పుడు మీకంటే ఇంకా ఎక్కువ మంది జనం వస్తారు ఎలా ఉన్నప్పుడే ఉండేవాడే గొప్పోడు ఎలా ఉన్నప్పుడు నిలబడేవాడే గొప్పోడు వాడే ఉప్పు చేప లాంటి వాడు అంటే ఈ లోక మాలిన్యాన్ని తనకంటనీ అని వాడు ఒక మంచి మాట బైబిల్ నుంచి మనం చూద్దాం రోమపత్రిక పదహార అధ్యాయము మూడు నాలుగు వచ్చిన చదవండి క్రీస్తు యేసునందు నా జత పని వారైన వందనములు చెప్పుడి వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములు ఇచ్చుటికైనను అబ్బా ఎంత మంచి సాక్ష్యం ఇచ్చారండి అంటే ఎవరు పౌలు లాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు వీళ్ళు పౌలు లాంటి స్వభావం కలిగిన వాళ్ళు పౌలు దగ్గర ఇలాంటి జ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి దేనికైనా తెగించారు వాళ్ళు మళ్ళా చదవండి ఎంత మంచి మాట అకుల పిస్కెళ్ళ కోసం పౌలు సాక్ష్యం ఇస్తూ వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములు ఇచ్చుటైనను తెగించిరి ఏ మనం ప్రాణం ఇవ్వడానికి సిద్ధమా ప్రాణం ఇవ్వడానికి సిద్ధమా దేవుడి కోసం నిజంగా ప్రాణం ఇవ్వగలం అడిగితే అంటాం అండి దేవుడి కోసం ప్రాణం మా ప్రాణం దేవుడిదేనండి అంటాం కానీ నిజంగా ప్రభుత్వమే ఇప్పుడు ఒకేసారి ఒక బెటాలియన్ పంపించి తుపాకీలు చేతికిచ్చి గేటు దగ్గర నిలబెట్టి క్రీస్తుని కలిగిన వాళ్ళందరినీ కాల్చుతాం క్రీస్తు కాదనుకున్న వాడిని బయటికి బయటకు పంపిస్తామంటే ఎంతమంది ఉంటారు ఈ గ్రౌండ్లో ఏసును కావాలనుకున్న వాడిని కాల్చి పడేస్తాం ఏసు వద్దు అనుకున్న వాడిని గేటు బయటకు విడిచిపెడతాం అంటే ఏం చేస్తామరా మీలో ఎక్కువ మంది బయటికి వెళ్ళిపోతారు ఎందుకు బతుకుంటే బలుసాకైనా తినచ్చు బతుకుంటే ప్రభు స్వార్థ అయినా చేయొచ్చు ఇప్పుడు చచ్చిపోకూడదు మనం అని అంటే ప్రాణాన్ని అడ్డు వేయగలమా మనం ప్రాణం అడ్డు వేయగలమా అడ్డు వేయాలి అలాంటి పరిస్థితి వస్తే అవసరం అయితే దేవుడి కోసం మనం ప్రాణాన్ని ఇవ్వగలగాలి అది నిజమైన దేవుని సేవకుని లక్షణం ఒకరోజు పౌలు అదే చేశాడు ఒకరోజు స్తెఫిన్ అదే చేశాడు ఒకరోజు పేతురు అదే చేశాడు వాళ్ళంతా కూడా ఏంటి ఈ లోక మాలిన్యాన్ని అంటకుండా తమ్మును తాము పవిత్రపరుచుకున్నవారు అందుకే లోతు కోసం ఒక మాట రాయబడింది సుధమ్మ గుమ్మర లోతు కాపురం ఉంటున్నప్పుడు ఏమని రాయబడిందండి లోతు లోతు లాంటి వ్యక్తి సుధమ్మలో కాపురం ఉంటూ అని ఏం చేశారట అండి ఏం చేశారట దిన దినములు దుర్మార్గుల పేతురు రాసిన రెండో పత్రిక పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం ఏడో వచ్చిన ఆ నీతిమంతుడు ఆ నీతిమంతుడు హా ఉప్పు చేప ఆ ఉప్పు చేప లోతు ఉప్పు చేప కదండి ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూస్తున్న వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారు చేస్తున్న అక్రమమైన పనుల విషయంలో దిన దినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనిచు వచ్చేనో నొప్పించుకున్నాడటండి ఏమండి లోతు తన కూతుర్లు వచ్చారు అతనితో భార్య వచ్చింది అతనితో కొడుకులు రాలేదు మొత్తానికి గుండిపోయినాయి ఎందుకంటే కొడుకులకి అటాచ్మెంట్లు ఉన్నాయి నమ్మలేదు లోతు చెప్తున్న బాన్ని మొత్తానికి కూతురు నమ్మారు ఇద్దరు కూతురు బయలుదేరారు కొడుకులు కూడా ఉన్నారు అల్లులు రాలేదు ఏమండి మొత్తానికి భార్య ఏమండి భర్త త్రోవలు నా త్రోవ అందుకని భర్త పరిగెడితేనే ఈవిడి పరిగెట్టింది కానీ ఏం లాభం సగం వరకు పరిగెట్టింది మళ్ళీ ఏదో గుర్తు వచ్చింది వెనక్కి చూసింది ఏమండి వెనక్కి ఎందుకు చూడాలి ఏదో వదిలేస్తేనే చూడాలి ఏదో జ్ఞాపకం వస్తేనే చూడాలి ఉప్పుస్తంభం అయిపోయింది పాపం ఇక మొత్తానికి తప్పించబడి ఇవిడు చచ్చింది మొత్తానికి తప్పించబడి కొండకొచ్చారు కూతుర్లు కానీ వారిలో ఉప్పు చేప లక్షణాలు లేవు ఎందుకు అప్పటికే తమ మాలిన్యాన్ని అంటించేసుకున్నారు వాళ్ళు ఏమని తండ్రితో సైనించే దౌర్భాగ్యపు స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు ఎలా చేయగలిగారండి లోకంలో ఏ పురుషుడు లేకపోతే ఇప్పుడు అర్జునగా పిల్లల అవసరమా నీకు తండ్రితో నువ్వు సైనించగలిగావు అంటే పడుకోగలిగావు అంటే అసలు వాళ్ళు ఎలాంటి క్యారెక్టర్ వాళ్ళది నా తండ్రి జన్మనిచ్చిన తండ్రితో నేను ఎలా పడుకోగలనుకన్నా ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది వాళ్ళకి ఎందుకో తెలుసా వాళ్ళు వచ్చింది ఎలాంటి లోకం నుంచి అక్రమమైన సుధమ్మ గుమ్మర్ర పట్టణం నుంచి వచ్చి వచ్చారు వాళ్ళ క్యారెక్టర్ బాగుంటుందా అక్కడ వాయి వరసలు లేని పట్టణం అది పిల్ల పెద్ద తేడా లేని పట్టణం అది అలాంటి పట్టణంలో రోజు చూస్తున్న సంగతులను లోతైతే తను తాను కాపాడుకోగలిగాడు కానీ తమ కూతుర్లు కాపాడుకోలేకపోయారు చెడ్డవారు లోక మాలిన్యాన్ని అంటించుకున్నారు పాడైపోయారు చెడ్డవారుగా మారిపోయారు ఏమండి చూసారా అంటే ఉప్పు చేప లక్షణాలు వీరిలో లేవు మనం బాగుండలేమండి సమాజం సమాజం చెడిపోయిందండి ఏం చేస్తావండి సమాజం చెడిపోతే నువ్వు చెడిపోతావా ఎందుకైనా నీ కొడుకుల చెడిపోయాడంటే లోకం చెడిపోయిందండి లోకాన్ని అంటావా నీ బుద్ధి ఏమైంది నీ కుమారుని పెంచడంలో నీ జ్ఞానం ఏమైంది లోకం అలా ఉందండి ఏమయ్యా నీ సిగరెట్ నీ కొడుకు సిగరెట్ కాలుస్తున్నాడు ఏంటంటే ఫ్రెండ్స్ అండి అంటాడు ఒక తండ్రి సిగ్గు లేకుండా ఏమండీ నీ కొడుకు ఏమయ్యా నీ కొడుకు సిగరెట్ కాలుస్తున్నట్టు ఏంటంటే ఈ వయసు అలాంటిదండి వయసు అలాంటిదా ఒక తండ్రి అంటాడు ఏమండి రారా కొడుకు రారా ఫ్రెండ్ అంటే కొడుకుని ఎలా అంటాడు తెలుసా ఫ్రెండ్ రా బాత్తో ఉన్నామేంటి దా మందు పోయి ఇద్దరం తాగుదాం ఒక తండ్రి అంటున్న మాట్లాడండి తండ్రి కొడుకులు కూర్చొని పెగ్గల మీద పెగ్గలు కొట్టే తల్లిదండ్రులు లేరు అనుకున్నారా ఇంకా విదేశాల్లోకి వెళ్తే ఆడలు కూడా కొట్టేస్తున్నారు ఇంకా ఇంకా మన దేశంలో కనీసం ఆడాలనే తక్కువ విదేశాల్లో ఇంకా అది కూడా లేదు మొత్తం మందుబాబులు మందు మామలు ఆడా మగా తేడా లేకుండా విపరీతంగా తాగుతున్నారు అంటే వాడికి చెప్పేవాడు లేడా లేడు మరి అక్కడ ఉన్న పాస్టల్ అందరూ ఏం చేస్తున్నారు ఏమండి ఏంటంటే ప్రభు మరి ద్రాక్షారసాన్ని చేశాడు కదండి విందులో ద్రాక్షారసం అయ్యేది ద్రాక్షారసం వేరు మద్యం వేరు ఏమండి ద్రాక్షారసం వేరు మద్యం వేరు ప్రభు వైన్ సృష్టించలేదు మద్యాన్ని సృష్టించలేదు ద్రాక్షారసం అయిపోయింది ఏమండి ద్రాక్ష అది ఆ కాలంలో ఉన్న జ్యూస్ లేవండి ఈజీగా వచ్చే జ్యూస్ యాపిల్ జ్యూస్ చేయాలనుకోండి ఆపిల్ ఎంతమంది తొక్కుతారు గ్రేప్ జ్యూసే ద్రాక్షలే తొందరగా జ్యూస్ అవుతాయి ఎందుకంటే మెత్తగా ఉంటాయి కాబట్టి వెంటనే వాటి పిసికి జ్యూస్ చేయగలరు ఆ కాలంలో కనుక ఎప్పుడు కూడా ఈజీగా ఏ పండుగ జరిగినా ఏ సందర్భం జరిగినా ఇప్పుడు మనకు కోకో కోలా డ్రింక్లు అయితే ఎలాగైతే విరివిగా దొరుకుతున్నాయో ఆ కాలంలో ఒక ఫంక్షన్లో డ్రింక్ ఇవ్వాలంటే ఈజీగా జ్యూస్ చేసేది ఏదంటే ద్రాక్షలు అందులో ఆ ఏరియాలో ఎక్కువ ద్రాక్షలు పండే ఏరియా అవన్నీ కూడా చల్లని ప్రదేశాలు కాబట్టి కనుక ప్రభు ఆ కానా విండులో పెండ్లి విందులో ఏం చేశాడు ద్రాక్షారసాన్ని చేశాడు ద్రాక్షారసం వేరు మద్యం వేరు జ్యూస్ చేశాడు ప్రభు ఏం జ్యూసు గ్రేప్ జ్యూస్ కనుక ప్రభు చేశారు కాబట్టి నేను తాగేతన్నారు దౌర్భాగ్యులు అందరూ కూడా ఎందుకు తాగాలి ఏమండి గ్రేప్ జ్యూస్ అది వైన్ కాదు అది మొత్తం ఉంది కదండి అంటే మత్తు ఎందులో లేదు తిండిలో మత్తు లేదా ఏమండి నువ్వు బాగా తిన్నావు అనుకో గట్టిగా గడుపు నిండా తిన్నావు అనుకో ఒక పది నిమిషాలు ఆగండి అప్పుడు ఏమొస్తుంది మీకు మత్తు అన్నీ పడుకుండా పోలే ఎక్కడో అంటే నువ్వు మందులోనే మొత్తం ఉంది అనుకున్నావు తిండిలో కూడా మొత్తం ఉందిరా భార్యలో మొత్తం ఉంది పిల్లల్లో ఉంది డ్యాన్స్లో నశా ఉంది అన్నిట్లోనే నశాలే ఏమన్నా పబ్బుల్లో గెంతుతున్నారు ఏంటి అది అదొక మత్తు ఎన్నో మత్తులు కనుక నిన్ను సమర్థించుకోవడానికి ఈ లోకంలో మళ్ళీ బైబిల్ ఒకటి చూపిస్తారు ప్రభువు ద్రాక్షారసాన్ని చేశారు కదండీ ఏది జ్యూస్ కింద తాగితే పలు పేపర్ పేపర్ ద్రాక్షారసం తాగినా మత్తు వచ్చేది నీకు కనుక ఈ లోకంలో సమాజాన్ని తాను తాము సమాజం నుంచి కాపాడుకోవడానికి బదులు వీళ్ళు కూడా సమాజంలో కలిసిపోతున్నారు వాడు తాగుతున్నాడు కదండి ఏమయ్యా ఏమమ్మా నీ నీ కూతురికేటి ఇలాంటి ఇలాంటి బట్టలు వేసావేంటి ఇది కొత్త ఫ్యాషన్ అండి కొత్త ఫ్యాషనా అంగాలన్నీ బయటికి టీ టీషర్ట్ ఏంటి ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి షర్ట్ ఏంటి ఆడోళ్ళకి జీన్ ప్యాంట్ ఏంటి అసహ్యంగా అంగాలే వేరేగా ఉంటాయి వాళ్ళకి అలాంటప్పుడు జీన్ ప్యాంట్ వేస్తే అది మళ్ళీ స్కిన్ ఫిట్టు అంటే టైట్గా చర్మానికి ఎలా పట్టేసినట్టు ఉండాలా అంటే ఎక్కడెక్కడ మిలుకలు ఉన్నాయి ఎక్కడెక్కడ మడతలు ఉన్నాయని కనబడాలా ఫ్యాషన్ అండి ఈరోజు క్రైస్తవ పిల్లలు కూడా తమ ఆడపిల్లలకి వస్త్రధారణ అలా చేయించగలుగుతున్నారు అంటే ఏంటి ఈ రుప్పు చేపలు వేలు లోకంలో ఎప్పుడూ కలిసిపోయిన స్వచ్ఛ చేపలు ఇవన్నీ ఇవన్నీ లోకంలో ఎప్పుడో కలిసిపోయి ఎందుకంటే లోక మర్యాద ఇక్కడికి ఏం కావాలి అందరూ వేసుకున్నారు కదండి సీరియల్లో ఆడలు జాకెట్లు ఎక్కడ వరకు వేసుకుని అనుకోండి ఆడవాళ్ళందరూ కూడా ఎక్కడివరకు వరకు కొత్త ఫ్యాషన్ ఒకవేళ ఒకవేళ నిజంగా టైలర్కి ఇచ్చినా ఏమండి చేతులు ఎక్కడి వరకు ఇప్పుడు అది ఫ్యాషన్ కాదా మా అంటే టైలర్ ఎవరు ఆడలు ఇప్పుడు అది ఫ్యాషన్ కాదు కదా ఫ్యాషన్ కాదు నువ్వు కుట్టు బట్ట నాది నువ్వేమో ఊరకునిస్తున్నావు నాకు నోరు మూసుకొని కొట్టరా అని చెప్పాలి ఏమండి మగాళ్ళు జీన్ ప్యాంట్లు వేస్తారండి ఈ మధ్యన చూడండి అన్నీ వెలిసిపోయిన ప్యాంట్లు ఒకప్పుడు రంగు బాగా ఉతికి ఉతికి ఉతికితే రంగుపోయేది జీన్ ప్యాంట్లు ఒకప్పుడు రంగు పోతే ఏంటంటే బాగా ఏంటి ఒక ఐదు సంవత్సరాలు వేసుకున్న ప్యాంట్ లాగా ఉంది పారేయకుండా ఇంకా వాడుతున్నాడని ఒకప్పుడు సిగ్గుపడేవారు రంగు పోయిన వెలిసిన ప్యాంట్లు వేసుకోవడానికి ఇప్పుడు ఎవడ జీని ప్యాంట్ చూడండి అన్నీ వెలిసిపోయినాయి ముడి దగ్గర వెలిసిపోయింది ముడుకుల దగ్గర వెలిసిపోయింది పోనీ వెలిసిందని ఏదో పర్లేదు కొంతమంది చింపేసుకుంటున్నారు ఏంటి ముడుకుల దగ్గర కటింగ్ ముడుకు బయటికి కనపడుతుంటుంది ఎందుకండది వెనక తాళ్ళు పిలకలు లేదా ఏమంటే ఫ్యాషన్ అంటే లోకాన్ని చూసి వీళ్ళు లోక మర్యాద వాళ్ళందరూ ప్యాంట్ వేసుకున్నారు కదండి వాళ్ళందరూ చింపుకున్నారు కదండి నేను చింపుకుంటాను ఆడు జోబి చింపించుకున్నాడు నేను జోబి చింపించుకుంటాను ఏంటి లోక మర్యాదను అనుసరించొద్దు అని అందుకే దేవుడు అన్నాడండి మీరు లోకంతో సంబంధం లేదు మీకు మీరు క్రైస్తవులుగా మారారు అంటే మొట్టమొదటి సంఘాన్ని ప్రారంభించినప్పుడు అదే హెచ్చరిక చేశాడు పేతురు అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం ఏమంటున్నాడు చూడండి నలభై వచ్చినం అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం నలభై వచ్చినం ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి అంటే ఆ తరం వారిని ఏమని అంటున్నాడండి ఉత్తములైన ఈ తరము వారికి వేరే అంటలేదు ఈ తరము మూర్ఖమైన వక్ర జనం అది మూర్ఖులకు ఈ తరము వారికి వేరై వాళ్ళ మీరు ఉండకండి వాళ్ళ మీరు ఉండకండి వేరై రక్షణ మీరు వేరైతేనే కానీ మీ రక్షణ లేదు వేరైతేనే కానీ మీ బ్రతుకులు మారవు వేరైతేనే కానీ మీ బ్రతుకులు బాగుపడవు దేవుడు చెప్పిన మొదట అండి కానీ మనం ప్రపంచాన్ని అనుసరిస్తున్నాం మనం ప్రపంచాన్ని అనుసరిస్తున్నాం మనం వద్దారా ప్రపంచాన్ని చూడకండి ప్రపంచం హేళన్ చేస్తుంది ఇది అండి ఇప్పుడు ఇలాంటి ఫ్యాషన్ ఫ్యాషన్ కాని టైంలో ఇలాంటి ఫ్యాషన్ వేసారేంటని అనుకోనేమండి వాడవాళ్ళ ఏమైనా బ్రతుకుతున్నావాడు ఏమైనా తిండి పెడతాడా ఏమోనండి అందరి మధ్యన సిగ్గుగా ఉంటుంది ఇప్పుడు అందరూ వరకు జాకెట్లు వేసుకుంటే నేను వరకు ఫుల్ చేతులు వేసుకుంటే బాగోదండి అనుకుంటున్నారు ఆడవాళ్ళారా అనుకోకండి మీ ఒళ్ళు కొప్పుకోండి కారణం లోక మర్యాదను అనుసరింపక మూర్ఖమగు వక్ర జనం అది అందుకే ఫిలిపి పత్రికలు ఏమన్నాడు రెండో అధ్యాయం ఫిలిపి రాసిన పత్రిక రెండో అధ్యాయము పదిహార వచ్చిన అట్టి జనము మధ్య మీరు జీవవాక్యము చేత పట్టి లోకమందు జ్యోతులు జ్యోతుల వలె పద్నాలుగు వచ్చిన చదవండి మీరు మూర్ఖ మగు వక్ర జనము మధ్య అన్నడంటే ఈ జనం వాళ్ళండి మూర్ఖులు వక్రం వక్రంగా పోయేది ఎవరు ఏమండి వక్రం వక్రం అంటే పాము తిన్నగా వెళ్తుందా వక్రంగా వెళ్తుందా ఏమండి బండి మీద బండి ఎక్కినోడు రోడ్డు మీద వెళ్ళాలి తిన్నగా వెళ్ళాలి ఈ మధ్యన వక్రంగా వెళ్తారు ఇలా తిప్పుతాడు ఇలా తిప్పుతాడు ఇలా తిప్పుతాడు అది వక్రం అనమాట స్ట్రైట్గా వెళ్ళరా ఈ మధ్యన ఫ్యాషన్ షో అంటారు న్యూస్లో చూపుతున్నాను కదా ఫ్యాషన్ షోలు అంటే తిన్నగా నడరట వాళ్ళు ఎలా నడుతారటండి ఏమండి ఎలా నడుస్తారు ఎప్పుడు గమనించారా ఈ మధ్యన హైదరాబాద్లో కండక్ట్ చేశారట మన టీవీ నైన్ న్యూస్ చూస్తే చూపించాడు అలా తిన్నగా నడరండి ఇలా నడుస్తారు ఇటో కాస్తుంది ఇటో కాస్తుంది ఇటో కాస్తుంది ఇటు ఒకటి కాదు కాలు మధ్యన పడిపోద్ది ఏమో భయం కానీ అలా నడడానికి వాళ్ళు అంటే అటు తిన్నగా నడడం రాదా లోకం అంతా ఎలాంటిది వక్రంగా ఉంది లోకం అంతా వక్రమంతా ఎవరు నేర్పించారు పావు అది ఎలాగ తినగలదు అది ఎలాగా వక్రంగా వెళ్ళేది కనుక మిమ్మల్ని కూడా ఏం చేసింది వరే తిన్నగా వెళ్ళకండి మీరంతా కూడా వక్రంగా వెళ్ళండి ఈ వక్రం అంతా అది నేర్పించిందే అందుకే వక్రంగా నయా ప్రయాణం చేస్తాం వక్రంగా బట్టలు వేసుకుంటాం ఏమండి ఈ మధ్య చుక్కగా ఇస్త్రీ చేసిన బట్టలు కాదండి బాగా నలిపి 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 దాన్ని వేసుకుంటాడండి ఇది అక్కడ ఫ్యాషన్ ఒకరిని నలిగిపోతే ఏట్రా నువ్వు డబ్బా నుంచి తీసావా చొక్కాని అసహ్యంగా చూసేవాళ్ళు మనం ఇప్పుడు అది కాదు అదే ఫ్యాషన్ ఎంత నలిగిపోయి ఉంటే చొక్కా అంత ఫ్యాషన్ ఒకప్పుడు చక్కగా తల దూకొని ఇప్పుడు అలా కాదు సోబర్గా జరిపించుకుంటాడు అన్నీ కూడా ఎలాగంటే ముళ్ళ పందిలో నిలబడతాయి పైన అది ఫ్యాషన్ అడిగా ఈ మధ్య నిలబడడానికి క్రీమ్లు అటండి బ్రిల్ క్రీమ్ చూసారు మీరు అడ్వర్టైజ్మెంట్లు చూసారు ఉంటారు చక్కగా మన అంతగా చూడండి మగోళ్ళు పాపలు చూడండి చక్కగా దూకొని ఏదో గాలి వేసినప్పుడు చెరిగిపోయిందంటే అర్థం ఉంది వీడు అలా కాదు తిన్నగా దాన్ని ఏడు క్రీమ్ రాసి ఇలా నిలబడతానండి పైకి చూసాడు డైనసార్కి పైన ముళ్ళు ఉంటాయి అలా నిలబడుతున్నాడు అంటే లోకం అంతా ఏమైపోయింది చెప్పండి వక్ర లోకం వక్ర జనం వక్ర ప్రపంచం అలాంటి వారి మధ్యన మీరు బ్రతకాలి అంటే మీ పిల్లలు బ్రతకాలి అంటే ఎంత కష్టం ఆలోచించండి అరా బ్రతకలేమండి అని అంటారా అయితే చేపని చూడండి మేము బ్రతకలేమండి ఈ లోకంలో ఈ లోకం అంతా చెడిపోయి ఉంది మేము చెడిపోకుండా బాగుండలేమండి అని మీరు అంటారా అయితే చేప మీకు నేర్పిస్తుంది పాఠం చేప మీకు పాట నేర్పేసింది ఏమని ఉప్పులో పుట్టి ఉప్పులో బ్రతికి ఉప్పులో చచ్చినా దాని శరీరం లోనికి ఉప్పు కణిక కూడా చేరకుండా నియంత్రించుకోగలుగుతుంది తన వాతావరణాన్ని మరి నువ్వు నువ్వు నియంత్రించుకోలేవా చేప సవాల్ చేత మనిషి నేనే ఉన్నాను రా ఉప్పుని తట్టుకొని నువ్వు తట్టుకోలేవా ఒక చిన్న చేప తట్టుకుంటున్నప్పుడు నువ్వు మనిషివు కాబట్టి తట్టుకొని తేరాలి అందుకే దేవుడు పాట నేర్పించడానికి చేపను పెట్టాడు అక్కడ అందుకే దేవుడు పాఠం పెట్టాడు చేప 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 పాఠాన్ని పెట్టాడు నీకు చేపను చూసి నేర్చుకో మృగమును విచారించు సముద్రపు జలచరమాలను విచారించు అవి నీకు వివరించును అన్నాడు ఇందరు మీరు చదివా కదా మాట ఏ పన్నెండు ఏళ్ళలో జలచర్మలను విచారించుము అవి నీకు బోధించును కనుక సమాజం అంతా దారి తప్పినప్పుడు ఈ లోకంలో దారి తప్పిన సమాజంలో నిన్ను నువ్వు భద్రంగా కాపాడుకోవడమే గొప్ప ఒక లోతుల ఒక నోవాహుల చెడిపోయిన సమాజంలో మనల్ని కాపాడుకుంటూ మన పిల్లల్ని కాపాడుకోవాలి ఏమంటే కోడి పిల్లల్ని పెట్టింది అనుకోండి కోడి పిల్లల్ని పెడుతుంది మీరు నమ్మండి కోడి ఎక్కడ తిరిగితే పిల్లలు అక్కడే తిరుగుతుంటాయి ప్లస్ అది తిరుగుతున్నా పిల్లల్ని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది అది సడన్గా ఎక్కడైనా పైన గెద్ద తిరగడం చూసింది అనుకోండి గెద్ద కానీ కాకి కానీ తిరగడం చూసింది అనుకోండి వెంటనే రెక్కలకి ఎత్తేస్తుంది అండి కోడి ఎప్పుడైనా మీరు గమనించారలేదు ఇలా రెక్కలు ఎత్తేస్తుంది ఇది రెక్కలు ఎత్తగానే అర్థమైపోతుందండి కోడి పిల్లలకి టక మొత్తం పిల్లలని వచ్చి అక్కడికి వెళ్ళి తెలుసా రెక్క ఎందుకు దూరిపోతాయి అప్పుడు మూసేస్తుంది ఏ పిల్లనైతే ఎత్తుకెళ్ళదు కానీ తల్లిని ఎత్తుకెళ్ళేదిగా వచ్చినా తల్లి పొడిచేస్తుంది అవసరం అయితే అంటే నీ పిల్లలను నువ్వు సంరక్షించుకోవాలి ఒక కోడి తన పిల్లల్ని కాపాడుకుంటుంది శత్రువు బారి నుండి ఒక కోడి తన పిల్లల్ని శత్రువు బారి నుంచి కాపాడుకుంటుంది మరి నువ్వు కాపాడుకోవా నిన్ను నువ్వు కాపాడుకుంటూ నీ పిల్లల్ని కాపాడుకోవాలి కొంతమంది తల్లిదండ్రులు చేతకాని మాట మాట్లాడతారు ఏటోనండి మా వాడు చేయి దాటిపోయాడు చేయి దాటిపోయాడా ఎవరు చేయి దాటిపోయాడు ఆ మాట మాట్లాడంటే అంటే నీకు చెప్పుతో కొట్టుకోవాలి నువ్వు నీ చేయి దాటిపోవడం ఏంటి ఆ నీ చేతిలోనే కదా పెరిగాడు ఆ నీ చేతితో పెంచలేదా నీ చేతిలో పెంచలేదా వాడిని నీ చేతిలో పెంచినవాడు చేయి దాటిపోయాడు నువ్వు ఎలా చెప్తున్నావు చేతకాని మాట అది నువ్వు చేతనైన వాడవైతే నీ బిడ్డను దారిలో పెట్టు పెట్టగలగాలి ఒకరు అంటాడు ఏమండి మరి మీ పిల్లలు చెప్పరా ఇంక చెప్పినవారు వినరండి వినే వయసు దాటిపోయిందండి ఏ ఎందుకు అలాగైపోయావు ఉప్పు చేపగా ఉండలేవా చెడిపోతున్న సమాజంలో నిన్ను నువ్వు కాపాడుకోలేవా నిన్ను నువ్వు సంరక్షించుకోలేవా సంరక్షించుకోవాలి అందుకే దేవుడు జాగ్రత్త చెబుతున్నాడు తిమోతి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చిన చూడండి తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చినాం దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు అది ఎలాంటి ఆత్మనిచ్చాడు మీకు ఇంద్రియ నిగ్రహాలు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేరా ఎందుకోనండి ఆ బార్ చూసిన వెంటనే లోనకి వెళ్ళిపో 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 అనిపిస్తుంటుంది అని అంటావా ఎందుకోనండి మందు సీసా చూసిన వెంటనే తట్టుకోలేనండి తాగేలా ఆపుకోలేవా నిన్ను నువ్వు కాపాడుకోలేవా నిన్ను నువ్వు నియంత్రించుకోలేవా అది చేతకాని చెప్పే మాట దేవుడు నీకు పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు నీ ఇంద్రియాలను నిగ్రహించుకుని అంటే నిన్ను నువ్వు కాపాడుకునే నిగ్రహ దేవుడు దేవుడిచ్చాడు నీకు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను నీకు ఇచ్చాడు మరి ఆత్మతో నువ్వు ఎందుకు నిన్ను నువ్వు కాపాడుకోలేకపోతున్నావు నిన్ను నువ్వు ఎందుకు నిగ్రహించుకోలేకపోతున్నావు రాత్రి చెప్పారు చూసారు డైరెక్టర్ గారు ఎవరో ఒక పరాయిస్తే బట్టలు లేకుండా వెళితే నీ మనసు చెడిపోద్ది చూడాలనిపిస్తుంది సడన్గా ఒకవేళ తల తిప్పేసరికి నీ కూతురే అనుకో అనుకుందాం నీ కూతురే వెళ్ళింది బట్టలు లేకుండా నువ్వు మళ్ళీ తొంగి చూడాలనుకుంటావా అనుకో ఏ ఇక్కడ నిగ్రహం ఎలా వచ్చేసింది నీ కూతురికి పరాస్త్రీకి ఉన్న అవయవాలు అవే అవునా కదా ఏమంటే పరాస్త్రీకి వేరే అవయవాలు కూతురికి వేరే అవయవాలు అంటారా ప్రతి స్త్రీకి అదే అవయవాలు ఉన్నప్పుడు నీ కూతురుని చూడలేని వాడు మరో స్త్రీని నువ్వు ఎలా చూడగలుగుతున్నావు నింద్రే నిగ్రహం లేదా తల తిప్పేసుకో దించేసుకో లేదా అక్కడి నుంచి వెళ్ళిపో నీ మనసు చూడు 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 నీ మనసు అంటుందా వెంటనే వెళ్ళిపో అక్కడి నుంచి అలా నియంత్రించుకోవాలని నువ్వు అలా కాపాడుకోవాలి నిన్ను నువ్వు ఒక చేప ఎలాగైతే తన జీవితకాలంలో బ్రతుకుతుందో ఉప్పుని నియంత్రించుకోగలుగుతుందో అది ఉప్పులో బ్రతికినా ఉప్పు వేస్తేనే కానీ ఉప్పు చేప అవ్వట్లేదు అది అవునా అది చచ్చి ఎండబెట్టి దాన్ని ఉప్పులో ఊరబెడితే అప్పుడు అవుతుంది ఏంటది ఉప్పు చేప అప్పటివరకు ఉప్పును రానే వద్దాని దరిదాపులకి మరి ఈరోజు మనిషి చూసిన పాడైపోతావా చూసిన చెడిపోతావా ఎందుకు అంత బలహీనడు అయిపోయావు నువ్వు పిరికివాడు కాదు కదా ఏమండి మనిషి పిరికివాడు కాదు కదా ఎందుకు అలా మారిపోవాలి అలా మారకూడదు అంటున్నాడు అండి దేవుడు లోకంలో ఉన్నంతకాలం దేవుని పని కోసం నువ్వు ఆలోచించాలే కానీ లోకంలోని కుటుంబం నీవాళ్ళు నీ ఉద్యోగం నీ పని అనుకున్నావా లోక మాలిన్యాన్ని అంటించుకుంటున్నావు నువ్వు లోకం ఎలా మాట్లాడే తెలుసా ఏమైనా రిటైర్ అయిపోయారు కదా ఏం చేశారు మన చర్చిలో కానీ రిటైర్ అయిపోయండి నిజంగా మీరు నమ్మరు రిటైర్ అయిపోయి ఆ డబ్బు తీసుకొచ్చి ఇచ్చేసింది రిటైర్మెంట్ డబ్బు రిటైర్మెంట్ కొంత అప్పు తీర్చుకోగా తను తనకు అప్పు ఉన్నాడు పాతబాకి అప్పు తీర్చుకోగా అయ్యా నా మిగిలిన డబ్బులు ఇదిగోండి నా రిటైర్మెంట్ డబ్బు ఆ కన్స్ట్రక్షన్ కోసం వాడండి అని ఇచ్చింది అదే మిగతా వాళ్ళు అయితే ఏమంటారు ఏటమ్మా రిటైర్ అయిపోయి నువ్వు ఒక ఇల్లు కూడా కట్టుకోవా నువ్వు కనీసం నీకోసం బ్యాంకులో ఒక డబ్బులు వేసుకోవా మీరు రిటైర్ అయిపోయిన వెంటనే వెంటనే రకరకాల ప్లాన్లు ఉన్నాయి మా దగ్గర మీ డబ్బులు కట్టేయండి జీవితాంతం కాలు మీద కాలు వేసుకుని తినండి లోకం ఏదే కదండి నేర్పిస్తుంది మనకి కానీ ఆమె ఇచ్చేసిందంటే ఏంటి నేను ఎలా బ్రతుకుతానని ఆలోచించలేదు తన కోసం దేవుడే ఉన్నాళ్ళు చూసుకుంటాడు తీసుకోముందు దేవుడి కోసం పని కానివ్వండి అదండి ఏమండి అది నిజమైన ప్రేమని తండ్రి మీద ఏమంటే చాలాసార్లు భార్యలు భర్త కోసం వండుతారు చక్కగా భర్త కోసం చక్కగా వండుతారు వండినప్పుడు భర్త తిన్నప్పుడు అడుగుతారు ఏమైనా కూర ఉందా ఉందండి వేసుకోండి మీరు ఉండండి వేసుకోండి అంటారు అంతేగాని ముందు భార్య కూర తీసుకోండి అది పక్కగా ఆవిడకి ఏమంటే తిండిపోతే అయితే అలా తీసుకుంటుంది అది అవునా కదా అది నిజంగా తిండిపోతే భార్య అయితే ముందు భర్త కాకుండా ముందు దానికొండ గిన్నెలు ఎత్తు పెట్టుకొని తర్వాత భర్తకేస్తుంది కానీ నిజంగా ప్రేమించే భార్య అయితే ఏం చేస్తుంది కూర అలా తీసుకొచ్చి భర్త ముందు పెడుతుంది మీరు పాపం భర్త ఆలోచిస్తూనే ఉంటాడు అమ్మాయిని కూర ఉందా అమ్మాయి పిల్లలకు కూర ఉందా ఉంది పిల్లలకు తీసారండి పర్లేదు మీరు తినండి పాపం తినక ఉండదు కూర కానీ భర్త కూర నచ్చింది కదా ఎక్కడ నా కూర లేదు అంటే మానస్తడేమని ఓ కూర వేస్తూనే ఉంటుంది అది ప్రేమ అంటే తన కోసం ఆలోచించకుండా భర్త కోసం త్యాగం చేసేది అది నీ భర్త పట్ల నీకున్న ప్రేమ అయినప్పుడు ఏమండి దేవుని కోసం వచ్చేసరికి నాకెంత ఉంది ఇదంతా దేవుడికి ఇచ్చేది అయిపోవాలి నా పరిస్థితి ఏంటి అని నువ్వు వెనక్కి తెస్తున్నావు అంటే చెయ్య ఏంటి అనమాట నువ్వు లోకంలో ఉన్నావు లోకమాలిన్యం అంటుకుందా నీకు లోకంలో నలుగురు చూసి ఏలం చేస్తారు నీకోసం ఏమీ నీ నీకోసం ఏమి ఇల్లు కట్టుకోలేదా ఎంత వయసు వచ్చిందండి ఎంతమందికి ఇదేంది మీరు రిటైర్ అయిపోయిన తర్వాత ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలి కారు కొనుక్కోవాలి అది లోకం చేసే పని కానీ మీరేం చేయాలి దేవుడి కోసం చేయాలి ఎందుకంటే మనకి భూములు లోకాలు ధనం మిగలాల్సింది ఈ లోకంలో కాదు ఎక్కడ ఆ లోకంలో ఆ లోకంలో మనకు కావాలి కనుక నిజంగా దేవుడిని ప్రేమించేవాడు తనకంటే ఎక్కువగా దేవుని పని కోసం ఆలోచిస్తాడు తనకంటే ఎక్కువగా దేవుని పని కోసం ఇస్తాడు ముందుకొస్తాడు అది ఎవరు చేయగలరు తెలుసా ఎవరైతే చేప లక్షణాలు తనలో ఉంటాయో ఈ చెడును తనలోనికి రానివ్వకుండా ఈ లోక మర్యాద తనకు అంటకుండా దేవుడి కోసం తను అనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఏమండి దేవుడు కోసం అతను అనుకున్న పనిని చేస్తాడు తనను కాపాడుకుంటూ తన కుటుంబాన్ని కాపాడుకుంటూ తన బిడ్డలను కాపాడుకుంటూ వాళ్ళ కుటుంబం అంతా దేవుని సేవలో వెళ్తాది ముందుకి వాళ్ళ కుటుంబం అంతా దేవుని సేవలో ముందుకు వెళ్ళాలి ఎప్పుడు నాయకుడు నువ్వు నేర్పించేవాడు నువ్వు నీ భార్య నీ పిల్లలు మీరంతా దేవుని జ్ఞానంలో ఎదిగితే ఇప్పుడు ఈ జ్ఞానం మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి అండి లోకంలో బయటికి వెళ్ళినా సరే ఈ చెడిపోతున్న సమాజాన్ని చూసి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు లేదనుకోండి లోకంలో ఒకసారి ఫ్రెండ్షిప్ చేయండి లోకంతో వెళ్ళి లోకంతో ఈ మనుషులతో ఫ్రెండ్షిప్ చేయండి రెండు రోజులు చెడిపేస్తారు మిమ్మల్ని ఇరవై నాలుగు గంటల్లో మిమ్మల్ని పాటు చేసేస్తారు వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో మీకు లేని అలవాట్లు మంపుతారు వీళ్ళు మనల్ని మనం అంటే దానికి కారణం ఇదిగోండి ఈ వాక్యం నేర్చుకున్నాం గౌడక నీ వాక్యము నా పాదాలకు దీపం ఆ దీపాన్ని వెలిగించుకోండి మీరు వెళ్ళే ప్రతి చోట అది వెలుగుగా ఉంటుంది మీరు వెళ్ళే ప్రతి చోట మీ బ్రతుకును మారుస్తుంది అది మీరు పలికే ప్రతి మాటనిది కాస్తుంది ఏ పడితే ఆ మాట రానివ్వదు మీ తలంపులకు కావలిగా ఉంటుంది అది మీ ఆలోచనలకు కావలిగా ఉంటుంది మీ బ్రతుకు కాపలా మీ కుటుంబానికి కాపలా మీ బిడ్డలకు కాపలా వాక్యమే కాపలా వాక్యం తప్ప ఈ ప్రపంచంలో మిమ్మల్ని మీ బిడ్డలను కాపాడే శక్తి ఏది లేదండి అది బడులు కాదు జైళ్ళు కాదు నాలుగు గోళ్ల మధ్య కట్టి పెద్ద బహా భారీ ప్రహారాలతో కట్టినా అక్కడ కూడా మనిషి చెడిపోతాడు మనిషి చెడిపోకుండా ఉండాలి అంటే అతను కట్టేయడం కాదండి తాళ్ళుతో కట్టేసి మనిషిని చెడు దగ్గరికి వెళ్ళవకుండా చేయకూడదు స్వతంత్రాన్ని ఇచ్చినా నీ దగ్గర జేబులో డబ్బు ఉన్నా మందు రమ్మని పిలుస్తున్నా నువ్వు మందు తాగకుండా ఉంటావు చూడు అప్పుడు నువ్వు గొప్పోడవి మనిషి ఎప్పుడు గొప్పవాడు చెడు చేయడానికి అవకాశం ఉన్నా చెడు చెయ్యని వాడు గొప్పవాడు అదే కదా మీరు నేర్చుకునేది లేదని తోటలోని పాఠం చెడు చేయడానికి అవకాశం ఉంది మాట్లాడడానికి అవకాశం ఉంది చూడడానికి అవకాశం ఉంది మా ఏమండి తప్పుడు పని చేయడానికి అవకాశం ఉంది కానీ నువ్వు చేయలేదు అప్పుడు నువ్వు గొప్పడు అప్పుడు నువ్వు ఉప్పు చేపవి దేవుని దృష్టిలో నువ్వు ఉన్నతుడివి ఆ బ్రతుకు మీరు మారాలి అనుకుంటారా అయితే ఈ వాక్యాన్ని కావలుగా కట్టుకోండి మీ కళ్ళకు కట్టుకోండి మీ చేతులు కట్టుకోండి అన్నాడు అందుకే అలాగనే కంటి రెండాల కట్టుకోమని కాదు అక్కడ మీ తలంపులకు మీ చూపులకు కాపల మీ ఆలోచనలకు కాపల మీ మాటలు కాపల మీ వినికిడి కాపల ఏదో భూతమాట వెండానుకో వెంటనే చెవులు మూసుకోండి లేదా దూరం అయిపోండి ఏదో చెడ్డ మాట ఏదో చెడ్డ దృశ్యం మీకు కనబడుతుంది వెంటనే వెళ్ళిపోండి అక్కడి నుంచి చూడొద్దు అలా మీరు చేయాలంటే మిమ్మల్ని కాపాడేది ఒకే ఒక శక్తి అది తెలుసా జీవము కలిగిన దేవుని వాక్యం అందుకే ఒకటే మాట ఆఖరిగా చదువుకుందాం కోరింది యాకో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటి అందుచేత సమస్త కల్మషం బయటంత ఏముందండి బయటంత కల్మషం విర్ర వీగుచున్న దుష్టత్వమును మాని లోపల దాచుకోండి వాక్యాన్ని లోపల దాచుకోండి లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు పవర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్ శక్తిగల వాక్యాన్ని మంచి మనసుతో అంగీకరించండి అప్పుడు మిమ్మల్ని ఏ శక్తి మిమ్మల్ని తొణికించలేదు బెణికించలేదు కదిలించలేదు మిమ్మల్ని మీరు కాపలా కాసుకోవాలి అంటే మీ బిడ్డలు మీరు కాపలా కాయలేరు కదా ఎంతకాలం కాపలా కాస్తారు మీ పిల్లల్ని అదే మీ బిడ్డలకు దేవుని వాక్యాన్ని నేర్పి వదిలేయండి ఆ వాక్యమే వాళ్ళని కాపాడుతుంది ఎందుకంటే చెడు మధ్యకు వాళ్ళు వెళ్ళినా వాళ్ళు చెడు చెయ్యలేరు రారా సినిమాకి వెళ్దామని అని వాళ్ళు నా స్నేహితులు నేను కాలేజీ చదువుకున్నాను రాను నేను వాళ్ళు ఎన్నో దూరాల వాటిలో గెలిగిన వాళ్ళు కానీ నేను ఎందుకు వాళ్ళు వెండలేకపోయాను నేను నేర్చుకున్న వాక్యం నన్ను బంధించేది నేను నేర్చుకున్న వాక్యం నన్ను ఆపేది నువ్వు ఎలా వెళ్ళకూడదు చేయకూడదు అవకాశం వచ్చినా స్వతంత్రం వచ్చినా చెడు చేయకుండా మనల్ని మనల్ని నియంత్రించుకోగలిగేది ఒకే ఒక శక్తి అదే దేవం కలిగే దేవుని వాక్యం అదే మిమ్మల్ని కాపాడగలదు అది నేర్చుకోండి అప్పుడు మీ బ్రతుకు ఉప్పు చేపలా ఉంటుంది ప్రపంచానికి సారవంతంగా ఉప్పు అంటే సారం ఆ సారాన్నిచ్చే బ్రతుకుగా మారుతుంది అదే ఉప్పు చేప గాథ అర్థమైందా ఓకే ప్రార్థన చేసుకుందాం